दीवार जंजीर गीत यादों की बारत रोटी కాళీచరణ్ లాంటి హిందీ చిత్రాల ఆధారంగా ఎన్టీఆర్ తెలుగులో చేసిన చిత్రాలు బాగా ఆడాయి. వాటి ప్రభావంతో కాబోలు సొంత బ్యానర్పై ఓ హిందీ రీమేక్ చేశారు ఎన్టీఆర్. 1980లో ప్రముఖ హిందీ నిర్మాత దర్శకుడు జె ఓం ప్రకాష్ నిర్మించిన ఆశ అఖండ విజయం సాధించింది. జితేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామేశ్వరి, గిరీష్ కర్నాడ్లు నటించిన ఆశా చిత్రం ఆధారంగా రామకృష్ణ సినీ స్టూడియోస్ వారు అనురాగ దేవత చిత్రాన్ని తీశారు. ఎన్టీఆర్, శ్రీదేవి, జయసుధ, బాలకృష్ణ ముఖ్య పాత్రలు ధరించిన ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకుడు. ఇందులో వేటూరి గారి గీతాలకు చక్రవర్తి గారు స్వరాలు కూర్చారు. 1982లో వచ్చిన ఆశా చిత్రంలోని ఓ పాట చిత్ర కథనానికి దోహదం చేస్తుంది. హృదయానికి అద్దానికి మధ్య పోలికల్ని వివరించే ఆ పాటను సుశీల గారు హృదయంగా ఆలపించారు. శ్రీదేవి గారిపై చిత్రించిన ఆ గీతాన్ని నేటి స్వరాభిషేకం చలనచిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో మనకు వినిపించబోతున్నారు సునీత గారు. ఎవరి తోడు నువ్వేలే సాగుతున్న బాట
తెలుసుకొని ఇరు తీరాలు